కృష్ణస్వామి, అన్నిటికీ కారణం నువ్వే. మంచివాడని యేసుక్రీస్తుని సిలువు వేశారు, గాంధీని చంపేశారు, ఇంద్రగాంధీని ఓడించారు. అలాంటప్పుడు నేను మాత్రం మంచివాడిగా ఎందుకు ఉండాలి? నీ పిల్లలు నడు మీద ఒకవైపు మీరు ఇచ్చిన బిడ్డల్ని, ఇంకొక వైపు నేను ఇచ్చిన బిందల్ని ఎత్తుకుని తిరుగుతున్నారా? ఎరా, ఒక్కొక్క ఎలక్షన్ కి ఓటుకి 200 రూపాయలు ఇచ్చాడే, మీరు నాకు ఓటేశారా? నాకు ఓటు వేయని విధవలు నేను ఇచ్చిన డబ్బుల్ని బిందల్ని నా ముఖం మీద పడేసిపోయింటే నేను ఆరోజే మారేవాడిని కదా. నేను నీకేం ద్రోహం చేశానరా? ఇన్నాళ్ళు స్నేహితులుగా ఉన్న మమ్మల్ని విడదీసావు కదరా. బలరాం నాయుడు, ఆవేశంతో కత్తి పట్టుకుని వచ్చావే, నిన్ను కాపాడడానికే కదయ్యా మా నాన్నని చెప్పారు ఆ పెద్దయన. కానీ అలాంటి వ్యక్తిని నేను చెప్పిన ఒక అబద్ధాన్ని నమ్మి అన్యాయంగా వెనుపోటు పుడిచావే, సిగ్గుందంటాయా నీకు? ఆ పెద్దయిన కాలు కడిగిన నీళ్లు తాగొచ్చయ్యా, కానీ నీ ముఖం చూడకూడదు. ఎందుకంటే నేను ఆయనకి శత్రువుని, కానీ నువ్వు ద్రోహివి, నమ్మక ద్రోహివి. శత్రువుకి క్షమాపణ ఉంటుంది, కానీ ద్రోహికి అలాంటిదేమీ ఉండదు. నేను మేల్కొన్నప్పుడు చంపితే మీరు నిద్రపోయేటప్పుడు చంపుతారు. నేను దేవుడే లేనంటున్నాను, మీరు దేవుడిని రాయంటున్నారు. ఎరా, నేను భయంతో మారాను అనుకుంటున్నారా? క్వారీలో పెట్టడానికి తెచ్చిన 15 కిలోల మందుగుండు సామాన్ ఇంట్లో ఉంది, మొత్తం పేల్చాననుకో ఊరంతా వల్లకాడవుతుంది. నేను ఎప్పుడైనా మారచ్చు, ఎందుకంటే మా నాన్నే చెడ్డోడు, కానీ మా అమ్మ చాలా మంచిది. 18 కోట్లన్న, 18 కోట్లు ఖర్చు పెట్టినా దొరకని పదవిని 10 పైసల పేపర్లో వద్దని రాసిచ్చిపోయాడన్న ఆ చంద్రు. వాడు మనిషంటే నాకు పదవి వద్దు, ఈ పగలు వద్దు. నాన్న పిలిచారా? చంద్రు, ఎలక్షన్ నుండి తప్పుకున్నావా? అవునన్నా, నువ్వు చేసిన పనికి నాకు గర్వంగా ఉంది. చంద్రు, ఈ ఇంట్లో కాలు పెట్టే అర్హత నాకు లేదు. పెద్దాన్ని బయటికి పిలువు, ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. నాన్నకి నా మొహం కూడా చూడరు, దూరం నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతాను. కొంచెం పిలువయ్యా. నువ్వు మంచివాడివి, చిన్నప్పటి నుంచి నీ మనసులో విషబీజం పడిపోయింది, నువ్వేం చేస్తావు? లేదయ్యా, నేను పాపిని, చెప్పుడు మాటలు విని విని మిమ్మల్ని శత్రువుగా భావించాను. మీ పక్కనే ఉండుంటే మీ గొప్పతనం తెలుసుండేది, మీ మనసు అర్థమయ్యేది. నన్ను క్షమించండి అయ్యా. మీ గురించి తెలుసు కూడా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అయ్యా. రాజారెడ్డి, ఇక నిన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నాకు లేదు. మన స్నేహాన్ని కలుషితం చేసి నీకు అన్యాయం చేశా బలరాం. అంత మాట నాకు జరిగిందంటూ నాకు తెలుసు. నా భార్య నాకు 34 ఏళ్ళుగా తెలుసు, నా బిడ్డ 32 ఏళ్ళుగా తెలుసు, కానీ నువ్వు 58 ఏళ్ళుగా తెలుసు. ఏ రోజు నా స్నేహితుడిని తప్పు కానుకుంటా విధి తలరాత అంతే. కృష్ణస్వామి, నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడంతా ఈ నియోజకవర్గంలో ఉన్న 130,000 మంది కోసం మాట్లాడానే తప్ప నిన్ను ఏనాడు వేరు చేయలేదు. నువ్వు ఎవరు? నువ్వు నా బిడ్డలాంటి వాడు. ఏంటి ఇన్స్పెక్టర్, ఇక్కడ ఏ గొడవ లేదుగా? లేనే రమ్మన్నాను. 35 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించబోతున్నా. ఎందుకు? మిమ్మల్ని వెళ్ళనివ్వం ఇన్స్పెక్టర్, ఆ కంప్లైంట్ ఇచ్చింది నేనే, దాన్ని వాపస్ తీసుకుంటున్నాను. అయ్యగారిని తీసుకెళ్ళనివ్వం. పెద్ద ఆయన ఏ తప్పు చేయలేదు, అబద్ధపు సాక్ష్యం చెప్పింది నేను, దానికి ఏ శిక్ష వేస్తారో నాకు వేయండి. మీరు ఇలా అనడం మీ మంచి మనసుకు నిదర్శనం, కానీ నా మనసులో మీ నాన్నని చంపానన్న బాధ ముళ్ళులా గుచ్చుతోంది. మీరు ఇలా ఐకమత్యంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. దయచేసి నన్ను అడ్డుకోకండి. పెద్దాయనా పెద్దాయనా, నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా.
చేసే పెన్నిధివయ్యా పెద్దాయనా. కృష్ణస్వామి, నాకు శిక్ష పడిందని నీ పిల్లలతో చెప్పు. దానం చేసే ఎముక లేని చేతికి సంకెళ్ళు, పువ్వు లాంటి మనసులోన నాటెనయ్యో ముళ్ళు, తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట, మనసుకొక్క గాయమైనా మాసిపోదుమంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది, వేల మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది. కారు మబ్బు సూర్యుని దాచిపెట్టగలదా, కాలుతున్న నిప్పుకు చెదపట్ట